హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ అడ్వాన్స్ గా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ అయోధ్య రాముడి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. మనం ఈ చిలకడ దుంపలతో రెగ్యులర్ గా కాకుండా ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చేసుకుందాము. ఈ చిలకడ దుంపల్ని మేము గంజగడ్డలు అని అంటాము. ఇంకా చాలా రకాలుగా పిలుస్తారు, ముర్రగడ్డ అని, స్వీట్ పొటాటో, కందగడ్డ అని కూడా పిలుస్తారంట కొన్ని ప్లేసెస్ లో. మరి ఇన్ని పేర్లతో పాటే వీటికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ గంజగడ్డలను అయితే మనం నీటిలో నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా క్లీన్ చేసుకున్న వీటిని పైన పొట్టు అయితే పిల్లర్ తో అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను. మనం ఇలా పొట్టు తీయడం మ్యాండేటరీ ఏం కాదండి, మనకి కొంచెం కుకింగ్ ప్రాసెస్ త్వరగా అవుతుంది అండ్ వీటితో పాటే మనం వేరేవి ఏమైనా కుక్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇలా పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా మొత్తం మంచిగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా ఆఫ్ కి కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న స్టీమర్ చిన్నది కాబట్టి నేనైతే ఇలా హాఫ్ కి అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా హాఫ్ కి అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే స్టీమ్ పెట్టేస్తున్నాను. ఇవి ఒక 30% అలా స్టీమ్ అయ్యేలోపు మనం ఇంటి వెనకాలకు వెళ్లి తోటకూర అయితే తెచ్చుకుందాము. ఎంతైనా మనం ఇంట్లో వేసుకున్న తోటకూర టేస్ట్ కి బయట దొరికే దానికి టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. మెయిన్ గా ఇవి మేము బాబు కోసం వేసామండి, వాడికైతే వీక్ కి సరిపోతుంది ఇవి. సో ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న దీన్ని కూడా మనం ఆల్రెడీ స్టీమ్ చేస్తున్న గంజగడ్డల్లో వేసేద్దాము. ఇవి రెండు కూడా మంచిగా స్టీమ్ అయ్యే వరకు అయితే స్టీమ్ చేసుకుందాము. మనం తోటకూరని కూడా స్టీమ్ చేసుకున్నామంటే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. మనకి మెంతుకూర అవైతే పచ్చివే వేసేసినా కూడా టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ మనకి తోటకూర మంచిగా కుక్ కాకపోతే అదొక డిఫరెంట్ టేస్ట్ అయితే అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇవైతే మనకి మంచిగా కుక్ అయిపోయాయి. వీటిని అయితే బయటకు తీసి వీటిని మంచిగా చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత వీటిని అయితే మ్యాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా సాల్ట్, ఒక పావు స్పూన్ అంత శనగపిండి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ శనగపిండిని ఓన్లీ బైండింగ్ కోసమే వేస్తున్నానండి. వీటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం రోల్స్ లా అయితే చేసుకుంటున్నాము. మనం వీటిని డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు అండి. మన పిల్లలకి ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే ఎప్పుడు అదేనా అనే ఫీలింగ్ లేకుండా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా అన్ని రోల్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని దాంట్లోనే ఇలా నువ్వులు వేసుకొని అలానే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే మనకి అక్కడక్కడ కారం కారంగా తగులుకుంటూ బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఇలానే ఫ్రై చేయాలని ఏం లేదు, మీకు సాఫ్ట్ గా కొంచెం పైన ఫ్రై అయినట్లు టేస్ట్ కోసం అయితే ఇలా చేసుకోండి. లేదు మంచిగా క్రిస్పీగా కావాలంటే స్వాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసుకోండి, ఇంకా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి, అలా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. అంతేకాకుండా ఇంకా వీటిని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి మామూలుగా అలా గిన్నెలో వేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కూడా చేసుకుంటాము. అదే విధంగా పైన కొన్ని గిన్నెలో వాటర్ పెట్టి కూడా చేసుకుంటాము. ఒక్కో ప్రాసెస్ లో ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది, సాఫ్ట్ గా అండ్ స్మోకీ ఫ్లేవర్ తో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటుంది. అదే విధంగా మనం ఈ ప్రాసెస్ లో కూడా అలానే పైన లైట్ గా ఫ్రై అయ్యి లోపల సాఫ్ట్ గా ఉండే ఈ రెసిపీని అయితే మనం సర్వ్ చేసుకోవటమే. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక రెసిపీతో అయితే కలుద్దాము.